ఎట్లుందండి మెదక్ నియోజకవర్గం కేసీఆర్ ఇక్కడ ఓడిపోనివ్వను నేను, ఎక్కడైనా సరే అంటే తెలంగాణ ప్రజలంతా కూడా అందరూ టీఆర్ఎస్ అభిమానులు అనుకోండి, తెలంగాణ ప్రజలు మెదక్ ఒకటే ఏమైనా బీఆర్ఎస్ గెలిస్తేమో కేసీఆర్కి అది ఒకటే మిగిలింది, ఇంకెక్కడ ఆశ లేదు అంటే తెలంగాణలో ఎక్కడ ఆశ లేదు మెదక్ ఒకటి సొంత జిల్లా అనేటువంటి ఒక ఆలోచన ఉంది, మీరు ఎట్లా అంటారు అక్కడ కేసీఆర్తో పోటీ పడుతున్నారు కాబట్టి? సో బేసికల్గా ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేసిన పొరపాటు ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా డబ్బున్న వాళ్ళకి టికెట్ ఇచ్చినారు. ఓకే, ఇచ్చినారా అమ్ముకున్నారా ఇది జనాన్ని ఆలోచనలకి వదిలేస్తాం, వారి విజ్ఞతకి వదిలేస్తాం. కేసీఆర్ గారు అంటే కొంచెం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, పద్ధతిగా ఉండాల్సిన వ్యక్తి అని అనుకుంటున్నారు. నిన్న మెదక్కు వచ్చి దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదక్లు ఏం పొడుస్తాడు, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇట్లాంటి గోబెల్స్ మాటని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు మాట్లాడడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. రాజకీయాల్లో గెలవడం కోసం ఇంత దిగజారిపోవలసినటువంటి అవసరం లేదు, వ్యక్తిగతంగా పేర్లు తీసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా చెప్పగలుగుతాను కదా సతీష్, కామారెడ్డిలో ఓడిపోయిన మీరు 17 పార్లమెంట్లు గెలిపిస్తాను ఎట్లా తిరుగుతున్నారు? సొంతంగా ఓడిపోయిన ఒక్క నియోజకవర్గంలోనే ఓడిపోయినారు మీరు, కామారెడ్డి లాంటి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓడిపోయినారు. ఓడిపోయిన మీరు మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్లు గెలిపిస్తాను తిరుగుతున్నారు, మరి దాన్ని ఎట్లా చూడాలి? నేను అనలేకనా? ఓకే, మీరు ఒకటంటే నేను 4 అనే కలుగుతాను కదా, కూట్ల రాయితే నేను చేతగాలి, నీకు ఎట్లా రాయడది ఇట్లా ఒకట్లో గెలవలేదు 17 లెట్ల గెలిపిస్తామని నేను అనలేనా? కానీ సభ్యతా సంస్కారాలు అడ్డం వస్తూ ఉన్నాయి. అక్కడ పక్కన ప్రభాకర్రెడ్డిని వెంకటరామరెడ్డిని పెట్టుకొని వెంకటరామరెడ్డికి అసలు ఇంట్రెస్ట్ లేదు, నేనే బలవంతంగా తెచ్చి ఇచ్చిన 4 ఏళ్ళు ఎమ్మెల్సీ పదవి అనుకుంటే బలవంతంగా తెచ్చి ఎంపీ టికెట్ ఇస్తారంట. అవును, ఏందన్నా దాని వెనకాల అర్థం? ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చుడే శుద్ధ దండుగా. ఓకే, మా జిల్లా ప్రజలు తెలంగాణలో సిద్దిపేటలో చాలామంది కొట్లాడి కొట్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు, పనిచేసేటోళ్ళు వెన్నెమ్ముకున్నోళ్ళు గట్టిగా మాట్లాడేటోళ్ళు ఎవరు కేసీఆర్ గారికి నచ్చారు. ఆ గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి అనేట ఆయన వీరి కోసం సీటు త్యాగం చేసిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు గజ్వేల్కి వెళ్ళి ఒక ఆయనకి, ప్రతాప్ రెడ్డికి ఇవ్వలే కేసీఆర్ గారు, మీకు తెలుసా? అవును, ఎవరు మర్చిపోయారు అందరూ, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఇచ్చేసారు ఆల్ ఆఫ్ సడన్. ప్రతాప్ రెడ్డి గారికి ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే ఆయన లీడర్ అవుతాడు, రేపు మళ్ళీ ఇంకొంచెం అవుతుంది, రేపు ఎప్పుడన్నా నాకు ఏకు మేక్ అవుతాడు అనుకుంటాడు. లేకపోతే సిద్దిపేటలో మస్తు మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇయ్యరు? అసలు టికెట్లు ఇచ్చేదానికి వాళ్ళకి మనసు ఒప్పదు. వెంకటరామరెడ్డికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం? 3 జిల్లాలలో కలెక్టర్గా చేసిండు, మస్తు మంది చేస్తారు, మీరే ఇచ్చారు ఆయనకు అవకాశం. కేసీఆర్ గారు వెంకటరామరెడ్డిని స్పైగా పెట్టి 6 ఏళ్ళు హరీష్ తలకాయ మీద కరాళ నృత్యం చేయించారు వెంకటరామరెడ్డిని. ఓహోహోహో, సిద్దిపేటలో మీరు ఏ సర్పంచ్నని అడుగురు, ఏ కౌన్సిలర్లని అడుగురు. 6 సంవత్సరాలు వెంకటరామరెడ్డి గారు ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ జిల్లా మంత్రి హరీష్ గారు ఫోన్ ఎన్నడన్నా వెంకటరామరెడ్డి ఎత్తిండా? ఒక పని చేసిండా మీరు తెలుసుకోరు, నా ఇంటర్వ్యూ పనిచేసి మీరు ఆ మైక్ తీసేసి తర్వాత పోయి సిద్దిపేట ఊర్లో అడిగి చూడరు. ఒక్క కౌన్సిలర్ అన్న, ఒక్క సర్పంచ్ అన్న వెంకటరామరెడ్డి గారు మా హరీష్ చెప్తే విన్నాడంటే వినలేదు అసలు. 6 సంవత్సరాలు హరీష్ నెత్తి మీద కరాల నృత్యం చేసిండు, ఇవలేమున్నాయి మరి? డబ్బులు తప్ప వెంకటరామరెడ్డి దగ్గర ఉన్నది ఏం చెప్పుండ్రి? మీ కాలు మొక్కితే మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ ఏమి ఇచ్చిండో నాకు తెలియదు, ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చారు, అంటే ఎట్లా గెలవదు కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలని ఇచ్చినట్టు నేను అనుకుంటా ఉన్నా. అందుకనే మెదకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, చంద్రశేఖరరావు గారికి ఈ సీటు మీద విశ్వాసం పోయింది, అందుకనే లోకల్ వాళ్ళకి ఇస్తే డబ్బులు ఎందుకు దండు, పైసలు ఇస్తే ఏదో ఒకటి ఇన్ని పెట్టుకుంటాడులే అని అనుకొని ఇచ్చినట్టు కనబడుతుంది తప్ప ఆయనతో ఏం కాదు.